హే గాయ్స్, దిస్ ఇమ్రాన్ షేక్ అండ్ యువర్ వాచింగ్ స్టార్ డేటా ల్యాబ్స్. గాయస్, ఈరోజు మనం స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ ఇన్ డేటా వేర్ హౌస్ ఏంటో తెలుసుకుందాం. గాయస్, ఇది చాలా సింపుల్ టాపిక్ బట్ కాంప్లెక్స్ అనుకుంటారు, బట్ ఇంటర్వ్యూలో మీకు కొంచెం టఫ్ చేయాలంటే ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం పడుతుంటాయి గాయస్, ఎందుకంటే ఇది చాలామందికి తెలియదు కాబట్టి ఈ కాన్సెప్ట్ గురించి. ఏం లేదు గాయస్, జస్ట్ నేను మీకు బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఈజీగా అర్థమయ్యే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లోనే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. గైస్, ముందుగా చూస్తే డెఫినేషన్ చూద్దాం అబౌట్ స్లోలీ చేంజింగ్ డైమెన్షన్. సో డైమెన్షన్స్ దట్ చేంజ్ అవర్ టైమ్ ఆర్ నోన్ యాజ్ స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్. ఏం లేదు గైస్, మనకి యాక్చువల్గా డైమెన్షన్స్ ఫ్యాక్టర్స్ మనకు తెలుసు కదా, సో చాలా వీడియోస్ మనం చెప్పుకున్నాం ఇది. సో డైమెన్షన్ అంటే నథింగ్ బట్ ఒక స్ట్రింగ్ డేటా ఉంటాయి, అది ఫిక్స్డ్గా ఉంటాయి. ఫ్యాక్ట్ టేబుల్స్ అంటే మన న్యూమరికి డేటా ఉంటాయి అవి. ఓకే, లార్జ్ టేబుల్స్ ఉంటాయి, షార్ట్ టేబుల్స్ ఉంటాయి డైమెన్షన్లో. ఇక్కడ దాకా మనకు తెలిసిందే. సో బట్ ఇక్కడ ఏం చెప్తుంది, డైమెన్షన్స్ దట్ చేంజ్ అవర్ టైమ్ అంటే టైం అంటే ఫ్రీక్వెంట్గా తవ్వవు, అకేషనల్గా చేంజ్ అవుతుంటాయి, అక్కడ టైం ప్రకారం చేంజ్ అవుతుంటాయి. సో ఫ్రీక్వెంట్గా తవ్వవు అని మెయిన్ మనం అర్థం చేసుకున్న పాయింట్. లైక్ ఎగ్జాంపుల్, ఒక డైమెన్షన్ ఒక ఎంప్లాయ్ టేబుల్ అనుకుందాం. ఒక ఎంప్లాయ్ లొకేషన్ అనేది చూస్తే కనుక మీరు ఆ ఎంప్లాయ్ ట్రాన్స్ఫర్ అనేది ఫ్రీక్వెంట్గా అయితే పెట్టుకోరు కదా, ఒకసారే పెట్టుకుంటాడు. లైక్ హైదరాబాద్ టు చెన్నై అంతే, మళ్ళీ మళ్ళీ అయితే ట్రాన్స్ఫర్ అయితే అవ్వరు కదా. సో అట్లాంటి దానికి మనం ఎలా హ్యాండిల్ చేయాలనే దానికి డేటా వేర్లో ఎలా ఈ హిస్టరీని ఎలా ప్రిజర్వ్ చేస్తారనే దాన్ని మనం దీని స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్లో టైప్స్ ఉంటాయి. మెయిన్లీ దానికి 6 టైప్స్ ఉంటాయి కదా, 0 to 6. బట్ మెయిన్లీ ప్రిడామినెంట్లీ మనం 3 టైప్స్ ఆఫ్ ఎస్సీడీమైనా వర్కౌట్ వర్క్ చేస్తుంటాం, రియల్ టైంలో కానీ ఏదైనా ఎక్కడైనా కానీ ఆర్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ టైంలో నేను కవర్ చేస్తున్నాను. సో టైప్ 1, టైప్ 2, టైప్ 3 ఎస్సీడీ గైస్. ఓకేనా, ఫస్ట్ మనం టైప్ 1 చూద్దాం గైస్. ఓకేనా, సో టైప్ 1 సింప్లీ ఓవర్రైట్ ద డేటా ఇన్ డైమెన్షన్స్, నో హిస్టరీ విల్ బి ప్రిజర్వ్డ్ అండ్ మెరిట్ ఈస్ ఈజీ టు ఇంప్లిమెంట్ అండ్ హిస్టరీ ఇస్ నాట్ దేర్ ఫర్ చేంజెస్. అంటే ఏంటంటే హిస్టరీ అనేది స్టోర్ అవ్వదని. సో ఒకసారి నేను డెమో ఒకసారి స్మాల్ మీకు ఎక్సెల్లో డెమో చూపిస్తాను. సో టైప్ 1 అంటే ఏంటంటే గైస్, సింప్లీ ఓవర్ డేటా ఇన్ డైమెన్షన్స్. ఓకే, ముందు దానికి టైప్ 1 చూద్దాం. ఇది టైప్ 1 ఎస్సీడీ గైస్. సో ఇది సరిగేట్ ఐడి, మీకు సరిగేట్ ఐడి తెలుసు కదా, మీకు సరిగేట్ కీ మీద నేను ఒక వీడియో చేశాను, మీరు చూడండి. అది ఇన్ బ్రీఫ్ సింపుల్ చెప్పాలంటే ఒక సింథటిక్ కీ అనేది సరిగేట్ కీ, ఎవరైతే కొత్తగా చూస్తున్నారు వీడియో, సింథటిక్ కీ సరిగేట్ కీ అనేది. సో ప్రైమరీ కీని మనకు డమ్మీ చేసి సరిగేట్ కీని ప్రైమరీ కీలా వాడుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే గైస్, ఈ అశోక్ అనే పర్సన్ ఏమవుతున్నారంటే డెవలప్ సారీ సిటీ హైదరాబాద్ నుంచి చెన్నైకి ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఓకే, సో చెన్నైకి ట్రాన్స్ఫర్ అయిపోయాక సో చెన్నై అని అప్డేట్ చేసాం. సో హైదరాబాద్ టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై, ఒకసారి నోట్ ప్యాడ్ రాస్తాం. సో టైప్ 1 సిటీ అంటే ఏంటి గైస్, సో తను ట్రాన్స్ఫర్ అయ్యారు ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఓకేనా, సో హైదరాబాద్ టు చెన్నైకి ట్రాన్స్ఫర్ అయిపోయారు. బట్ ఆ ఎర్లియర్ హిస్టరీ అనేది ఇక్కడ మనకి ప్రిజర్వ్ అవి లేదు. సో ఇంతకుముందు ఓల్డ్ ఐడియా ఏముంది గైస్, మనకి హైదరాబాద్ ఉంది. బట్ హైదరాబాద్ని ఓవర్ రైట్ అవుతుంది, సో చెన్నై అని ఓవర్ రైట్ అవుతుంది. బట్ ఇదేంటంటే సింపుల్ టు సింపుల్ ఇంప్లిమెంట్. బట్ ఇక్కడ ఏంటంటే డిమెరిట్ ఏం చెప్తున్నాం గైస్, ఇక్కడ డిమెరిట్ చూడండి. యా, ఇక్కడ ఈజీ టు ఇంప్లిమెంట్ బట్ హిస్టరీ ఇస్ నాట్ దేర్ ఫర్ చేంజెస్ అంటే హిస్టరీని మనం అక్కడ ప్రిజర్వ్ చేయట్లేదు. అంటే ఇంతకుముందు హైదరాబాద్ డేటా అనేది అక్కడ మనకి ఇక్కడ లేదు. సో రేపటి రోజు వచ్చి సో ఈ అశోక్ డేటా చెప్పండి, హిస్టారికల్ డేటాలో అశోక్ది ఇంతకుముందు ఏ సిటీలో చేశారంటే తనకి మాత్రం తెలుసు. బట్ ఇక్కడ అనాలిసిస్ చేయాలంటే నో డేటా. సో ఇది టైప్ 1 సిటీ, హిస్టరీ అనేది మెయింటైన్ చేయరు, సింపుల్గా ఓవర్ రైట్ అయింది కాదు. ఓకేనా, సో టైప్ 1 అయితే మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో ఇది సింపుల్ ఈజీ కదా. బట్ టైప్ 2 చూద్దాం. టైప్ 2 ఎస్సీడీ ఇస్ ద మోస్ట్ కామన్లీ యూజ్ ఇన్ డేటా వైర్ హౌసింగ్. సో డేటా వైర్ హౌసింగ్లో కానీ రియల్ టైమ్ డేటా అంటే మనం ఎక్కడ దీని మీద టచ్ చేయము, డేటా పవర్ బీఐ డెవలపర్స్ మనం దీని మీద వర్క్ చేయము, టచ్ చేయము. బట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఓకేనా, బట్ ఇక్కడ మనం చూస్తే కనుక ఇది డేటా వైర్ ఆర్కిటెక్ట్ చేస్తారు వర్క్, ఇది మనం చేయము. బట్ మనకి అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. టైప్ 2 ఎస్సీడీ అనేది మోస్ట్ కామన్ యూజ్డ్ గైస్. ఇక్కడ ఏంటంటే హిస్టరీ ప్రిజర్వ్ అవుతుంది మనకి. ఓకేనా, హిస్టరీ అనేది ఏం చేంజెస్ అయినాయో హిస్టరీ ప్రిజర్వ్ చేస్తున్నాం. దాన్ని ఎలా ట్రాక్ చేయాలంటే ఒక ఫ్లాగ్ పెట్టు, స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ బట్టి మనం ట్రాక్ చేస్తుంటాం. సో అది ఒక్కసారి చూద్దాం ఇక్కడ ఎక్సెల్లో. ఓకేనా, ఈజీ కదా, ఇది టైప్ 1 క్లియర్ కదా గైస్. ఓకేనా, ఇక్కడ టైప్ 2 ఏంటంటే మళ్ళీ ఇక్కడ తను సిటీ అదే ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎలా ఎలా మనం ఎలా హ్యాండిల్ చేయాలంటే, ఇప్పుడు హైదరాబాద్ టు చెన్నై ట్రాన్స్ఫర్ అయ్యారు, ఇది ఇంతే ఉంచుతున్నాము, ఈ సరిగేట్కి +2 చేస్తున్నాం, అదే ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఈ ఎంప్లాయిడ్ కామన్ ఎంప్లాయిడ్ మారదు కదా గైస్, సేమే ఉంటుంది. సో తన పర్సన్ నేమ్ కూడా మారదు, సేమే ఉంటుంది. తన డిపార్ట్మెంట్ డెవలపరే ఉంటారు తను. బట్ ఇక్కడ సిటీ మారిపోయింది, తను చెన్నైకి వచ్చారు. ఓకే, చెన్నైకి ట్రాన్స్ఫర్ అయిపోయారు. తన యూనిట్ కూడా మారదు కదా, ఒకసారి జాయిన్ అయ్యాక అనలిటిక్స్. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఏది లేటెస్ట్, మీకు క్వశ్చన్ రావచ్చు సరే ఈ 2 ఉన్నాయి రికార్డ్స్, ఏది లేటెస్ట్ వన్, ఇప్పుడు తను ఏది ఏది హైదరాబాద్ చెన్నై ఏది అనుకోవాలంటే సింపుల్గా ఈస్ కరెంట్ పెట్టండి. ఈస్ కరెంట్ అని ఉంటుంది. ఓకేనా, ట్రాకింగ్కి వాళ్ళకి డేటా వేర్ ఆర్కిటెక్ట్స్కి ఇది. ఓకేనా, ఈస్ కరెంట్ ఏది కరెంట్ ప్రజెంట్ ఎక్కడ చేస్తున్నారు, నో ఎస్. సో అంటే చెన్నై అనేది ఇతని కరెంట్ ఇది.
సో ఇక్కడ తన కరెంట్గా వర్క్ చేస్తున్నారు లొకేషన్ ఇలా. ఇంకా మనం ఇంకా దానికి గ్రాన్యులర్ లెవెల్కి వెళ్ళాలంటే ఎప్పటి నుంచి స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ పెట్టుకుందాం. స్టార్ట్ డేట్ ఎండ్ డేట్, ఓకే ఎండ్ డేట్ పెట్టుకుందాం. సో అతను సపోజ్ ఎగ్జాంపుల్ వన్ వన్ 2022 నథింగ్ గైస్, యా 1/1/2022 వన్ 31/12/2021 దాకా చేశారు. సో ఇక్కడ దాకా ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ దాకా ఆ లొకేషన్ సర్వ్ చేశారు. దాని తర్వాత మళ్ళీ 1/1 ఓకే 2022 ఓకే దీన్ని నల్గా పెట్టేస్తాం మనం. ఆర్ దీన్ని ఏమి ఇష్యూ, ఎందుకంటే ఇంకా తను ట్రాన్స్ఫర్ అయితే అవ్వలేదు. సో ఇదే తనది కరెంట్ లొకేషన్ కాబట్టి ఇది తను ఇక్కడ నుంచి వర్క్ చేస్తున్నారు. సో ఇలా మన అనాలిసిస్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో అందుకే టైప్ టూ ఎస్సిడి ఇస్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఎస్సిడి ఇన్ రియల్ టైమ్ బై డేటా వేర్హౌస్ ఆర్కిటెక్ట్స్ మనం కాదు, ఓకేనా. సో మన అనాలిసిస్ చేయాలంటే మనం ఇది ఇలాంటి యూజ్ అవుతుంటాయి. స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ చూసి మనం అనాలిసిస్ చేసుకుంటాం. ఈ ఫ్లాగ్ బట్ కూడా అనాలిసిస్ చేస్తాం ఇన్ కేస్ మనం రిపోర్టింగ్ లెవెల్లో పర్స్పెక్టివ్లో, ఓకేనా. సో ఇది టైప్ టూ ఎసిడి. సో టైప్ టూ వన్ ఎసిడి క్లియర్ అయిపోయింది మీకు, టైప్ టూ ఎసిడి కూడా క్లియర్ అయిపోయింది, ఓకేనా. సో ఇది మోస్ట్లీ యూజ్డ్, ఫ్లాగ్ యూజ్ చేసి స్టార్ట్ ఎండ్ ట్రాక్ చేస్తున్నాం గైస్, ఓకేనా. ఫైనల్గా ఏంటంటే టైప్ త్రీ ఎసిడి, ఓకే సారీ గైస్, ఇక్కడ టైప్ త్రీ క్షమించాలి, ఓకే సారీ సారీ ఫర్ దట్, యా ఇక్కడ టైప్ త్రీ ఎసిడి గైస్. సో టైప్ త్రీ ఎసిడి సింపుల్ ఇంప్లిమెంటేషన్ వేర్ యూ స్టోర్స్ అ పార్షియల్ హిస్టరీ బై యాడింగ్ అడిషనల్ కాలమ్. ఇది చాలా సింపుల్గానే ఉంటుంది, ఇంత న్యూ రికార్డ్ అయితే యాడ్ అవు. మనకి టైప్ టూలో ఏమవుతుంది గైస్, ఇక్కడ టైప్ టూలో న్యూ రికార్డ్ అనేది యాడ్ అవుతుంది. సో ఇట్లా న్యూ రికార్డ్ని మనం మనం చేస్తుంది. సో ఎగ్జాంపుల్ మళ్ళీ ఇతను ట్రాన్స్ఫర్ అనుకోండి, మళ్ళీ ఇక్కడ న్యూ రికార్డ్ యాడ్ అవుతుంది, ఓకేనా. సో బట్ టైప్ త్రీలో ఏమవుతుందంటే గైస్, మనకి ఇక్కడ సింపుల్ ఇంప్లిమెంటేషన్ ఒక రికార్డ్ ఇన్సర్ట్ బదులు ఒక కాలంని యాడ్ చేస్తున్నాం, ఓకేనా. బట్ ఇదేంటంటే రేర్గా యూజ్ చేస్తారు, కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, అంటే కొంచెం డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అది ఎలా చూపిస్తాను ఎక్సెల్లో మీకు. సో ఇది టైప్ త్రీగా సింపుల్ ఇలానే, ఓకేనా. సో ఈ హ్యాండిల్ అశోక్ కనుక ఇప్పుడు చెన్నైకి ట్రాన్స్ఫర్ అయితే మీరు ఎలా ఎలా హ్యాండిల్ చేస్తారు టైప్ త్రీ సినారియోలు అయితే. ఈ టైప్ త్రీ సినారియో సింపుల్గా సేమ్ లేదు. ఇక్కడ సింపుల్ చూడాలంటే ఎంప్లాయీ సీట్ ఎలా ఉంచుకుంటాం, ఇక్కడ ఎంప్లాయీ సీట్ ఇంకోటి యాడ్ చేస్తున్నాం. ఇది లేటెస్ట్ అని రాస్తాం, ఓకేనా. ఎంప్లాయీ సీట్ లేటెస్ట్, ఇది ఓల్డ్, ఓకే. లేటెస్ట్ ఏంటి గైస్, సారీ లేటెస్ట్ చెన్నై, ఓకే. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనం ఎఫెక్టివ్ డేట్ ఏ డేట్ నుంచి వర్క్ చేస్తున్నారు అనేది ఎఫెక్టివ్ డేట్, ఓకే. ఎఫెక్టివ్ డేట్ లేటెస్ట్, సో ఈ డేట్ నుంచి వర్క్ చేస్తున్నారు. సో ఎగ్జాంపుల్ 1/1/2022. సో ఈ డేట్ నుంచి తను చెన్నైకి షిఫ్ట్ అయ్యారు అనేది. సో ఈ ఓల్డ్ ఇగ్నోర్ చేసి మనది లేటెస్ట్ తీసుకుంటాం, ఈ డేట్ నుంచి వర్క్ చేస్తాను తెలిసిపోద్ది. సో ఇంకా ఇట్లా అడిషనల్ కాలమ్స్ యాడ్ అవుతున్నాయి. మనకి ఇక్కడ రో అనేది ఇన్సర్ట్ అవ్వట్లేదు. ఇక్కడైతే టైప్ టూలో మనకి రో ఇన్సర్ట్ అయింది, టైప్ త్రీలో రో ఇన్సర్ట్ అవ్వకుండా అడిషనల్ ఒక కాలం యాడ్ అవుతుంది. ఇలా మనం అనాలిసిస్ కానీ ట్రాక్ చేస్తుంటాం. ఇది కొన్ని టైమ్స్ బెస్ట్ అంటే ఓల్డ్ది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అశోక్ అనే పర్సన్ అనేది చెన్నై నుంచి ముంబై ట్రాన్స్ఫర్ అయ్యారు, అప్పుడు ఇదేమైంది, ఇది చెన్నై అవుతుంది, ఓకే సేమ్ ఇది ముంబై అవుతుంది. బట్ ఇక్కడ ఒక తిరకాసు ఉంది, ఏంటంటే ఇప్పుడు తన ఓల్డ్ ఫస్ట్ లొకేషన్ ఏది లేదు, ఇక్కడ ట్రాకింగ్ లేదు. ఫస్ట్ లొకేషన్ తన హైదరాబాద్, అది ఇక్కడ ట్రాకింగ్ లేదు. అది ఇక్కడైతే ట్రాకింగ్ ఉంటుంది కదా. సపోజ్ ఇప్పుడు తను అశోక్ అనే పర్సన్ సేమ్ 1/2/3/4 అశోక్, ఈ అశోక్ అనే పర్సన్ ఇప్పుడు ముంబైకి ట్రాన్స్ఫర్ అయిపోయారు, ఓకేనా. ముంబైకి అనాలిటిక్స్, అనాలిటిక్స్ ఎస్ పైదు నో అయింది, అయింది. సో ఎక్కడ దాకా చేశారు కదా, సపోజ్ ఎగ్జాంపుల్ 1/1/12/2022 దాకా చేశారు. దాని తర్వాత 2/12/2022 నుంచి నల్. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇతనికి హిస్టారికల్ డేటా అయితే ఉంది టైప్ టూలో. సో ఎక్కడెక్కడ వర్క్ చేసి ఇది క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో బట్ ఇది హైదరాబాద్ డేటా అనేది వెళ్ళిపోయింది, అంటే తను ఫస్ట్ చేసిన లొకేషన్ అనేది ఇక్కడ ట్రాక్ అవ్వట్లేదు, అంటే రీసెంట్దే మన ట్రాకింగ్లో ఉంటుంది. సో బెస్ట్ ఏంటంటే టైప్ టూ ఎసిడి ఇస్ ద బెస్ట్ వన్ గైస్, ఓకే. సింపుల్గా చెప్పాలంటే మనం ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పాలంటే, సో టైప్ వన్ ఓవర్ రైట్ అవుతుంది సింపుల్గా, అంటే ఇక్కడ హిస్టరీ మెయింటైన్ చేయము. టైప్ టూ ఓవర్ రైట్ అవ్వదు, ఒక న్యూ రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది అండ్ హిస్టరీ అనేది ట్రాక్ అవుతుంటుంది. టైప్ త్రీలో రికార్డ్ ఏమి ఇన్సర్ట్ అవ్వదు, బట్ ఒక కాలం యాడ్ అవుతుంది. కాలం యాడ్ అయ్యి
మనం రీసెంట్కి ఓల్డ్కి కంపేర్ చేస్తుంటాం గైస్, ఓకేనా? సో బెస్ట్ ఏమనిపిస్తుంది మనం చూడగానే టైప్ టూ ఈజ్ ద బెస్ట్ ఎస్సీడి అని అనిపిస్తుంది గైస్, ఓకేనా? సో అంతే గైస్, దిస్ ఆల్ అబౌట్ ఎస్సీడి స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ ఇన్ డేటా వేర్ హౌసింగ్. బట్ ఇది హ్యాండిల్ చేసేది ఆర్కిటెక్ట్స్ మనం కాదు, మనం అనాలిసిస్కి చేసుకుంటాం. ఇది మనకి మన మన జాబ్ ఈజీ అవడానికి వీళ్ళు ఇలా ఇలా ఎలా హ్యాండిల్ చేసి మనకి ఇస్తున్నారు, ఓకేనా గైస్? ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.